నెల్లూరులోని హోటల్ రీజెంట్ భవానీలో హైదరాబాద్కు చెందిన మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్, నెల్లూరుకి చెందిన న్యూ నేతాజీ కన్సల్టెన్సీ జెడ్ శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో బెలారుస్ దేశంలో గల గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువులపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఫారెన్ స్టూడెంట్ ఫ్యాకల్టీ డీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాండ్రీ కరమషా విచ్చేశారు. ముందుగా ముఖ్య అతిథులకు జెడ్ఎస్ఆర్ ఘన స్వాగతం పలికారు. మెడికో అబ్రాడ్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ పార్ట్నర్ వి రాజారాం విదేశీ చదువుల పరంగా భద్రత, గుర్తింపు, ఖర్చు వంటి పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఖర్చు సెమిస్టర్ ఫీజు పరంగా కేవలం 1.93 లక్షల రూపాయలతో మొత్తం 23 లక్షలు కాగా, హాస్టల్, భోజన, ఇతర ఖర్చులతో కలిపి 6 సంవత్సరాలకు గాను 35 లక్షలలోపు పూర్తి చేసుకోవచ్చునన్నారు. అనంతరం యాండ్రీ కమరషా, జెడ్ శ్రీనివాసులురెడ్డి, క్రాంతి స్కూల్ అధినేత అన్వర్ బాషాలు మీడియాతో మాట్లాడారు. గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ కావడంతో ఎన్ఎంసీ నిబంధనలను సంపూర్ణంగా పాటిస్తూ వైద్య విద్యను అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ డిగ్రీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందన్నారు. 100% పూర్తి భద్రతతో పాటు క్లాసుకు 8-10 విద్యార్థులను మాత్రమే పరిమితం చేస్తూ చెప్పే క్వాలిటీ చదువులు మరెక్కడా సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు స్కూల్ కరెస్పాండెంట్లు, పీఆర్ఓలు, టీచర్లు, బెలారుస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రియవర్ధన్ బాబు పాల్గొన్నారు. నేను రాజారాం, మెడికో అపరాడ్ కన్సల్టెన్సీ హైదరాబాద్. మేము ఈరోజు నెల్లూరులో న్యూ నేతాజీ స్కూలు జెడ్ఎస్ఆర్ గారు ఇంకా అన్వర్ గారి పరిధిలో మా రిప్రజెంటేటివ్స్ అయిన జెడ్ఎస్ఆర్ గారు ఇంకా మేము అన్వర్ గారి పరిధిలో ఇక్కడ మేము నెల్లూరులో ఒక సదస్సు అనేది స్టార్ట్ చేశాము. మా మెడికో అపరాడ్ కన్సల్టెన్సీ అనేది 2002లో అంటే దగ్గర 20 సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. అంటే ఏ ఫీల్డ్ అంటే మనకి మెడికో అబ్రాడ్ స్టూడెంట్స్ 3,500 మంది స్టూడెంట్స్ని మెడిసిన్ చదువుతాకి అబ్రాడ్కి పంపించగలిగాము. అక్కడ స్టూడెంట్స్ అందరూ మెడిసిన్ చదివి మన దేశానికి వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. అసలు మెడిసిన్ చదువుతాకి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అంటే నీట్ యూజీలో దగ్గర 23 లక్షల పైన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే నీట్ యూజీలో మన దేశంలో 120,000 సీట్లు ఉండటం వల్ల మన స్టూడెంట్స్కి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్గా ఉన్న స్టూడెంట్స్ కానీ మన భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే అస్పైరింగ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు బికమ్ డాక్టర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ ఎ డాక్టర్స్ బికాస్ ఆఫ్ లెస్ సీట్స్ ఇన్ ఇండియా. సో దానివల్ల మనకి బయట దేశంలో ఒక మంచి మెడికల్ కాలేజు అనేది కావాల్సి వస్తుందని చెప్పేసి మేము ఆలోచన చేసి ఆ ఆలోచన పరిధిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఒక డాక్టర్ అవ్వాలని ఒక ధ్యేయం ఉందో, వాళ్ళకి ఒక ఆశ ఉన్నదో, వాళ్ళు ఒక దేశాన్ని సర్వ్ చేసి మంచి డాక్టర్స్గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగా మేము ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ యూనివర్సిటీని మేము చూస్ చేసుకొని గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని యూరోప్లో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీని మేము ఒక రిప్రజెంట్ చేసి అక్కడికి స్టూడెంట్స్ పంపిస్తున్నామండి ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. అక్కడ 6 సంవత్సరాల మెడికల్ ఎడ్యుకేషన్. ఈరోజు డీన్ గారు మిస్టర్ ఆండ్రే గారు వచ్చారు మన గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి. ఆ యూనివర్సిటీ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఈ సదస్సులో నెల్లూరులో జెడ్ఎస్ఆర్ గారి న్యూ నేతాజీ కాలేజు అన్వర్ గారి మా రిప్రజెంటేటివ్ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము మన ఇక్కడ పేరెంట్స్కి అవకాశం కల్పిస్తున్నాము, స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తున్నాము. స్టూడెంట్స్ హూ వాంట్ టు బికమ్ డాక్టర్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఇక్కడ సదుపాయాలు చాలా బాగున్నాయండి. మెడికల్ కాలేజ్ యూరోప్లో ఈ డిగ్రీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టెడ్ యూనివర్సిటీ. ఇది ఇక్కడ చేసిన డిగ్రీ ఇట్ ఈస్ వరల్డ్ ప్రపంచంలో అన్ని చోట్ల వ్యాలిడ్. ప్లస్ ఈ మెడికల్ కాలేజు చాలా మంచి గుడ్ వడ్సే ఆస్పెక్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది చాలా రీజనబుల్ ట్యూషన్ ఫీజు ఉందండి. ఈ ఒకటేసారి సంవత్సరానికి ఒకసారి క్లాస్ వస్తుంది. ఇప్పుడు యూకే కానీ యూఎస్ఏ కానీ అక్కడికి వెళ్తే కనుక స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఒకటేసారి సెప్టెంబర్లో కానీ జనవరిలో కానీ ఫుల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేరెంట్స్కి అనుగుణంగా ఉండేటట్టు మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీతో మాట్లాడి వాళ్ళకి ఒక సంవత్సరంలో 2 సెమిస్టర్స్ ఉంటాయండి. సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునేటట్టు, అది కూడా ఫీజు ఎంత తక్కువ ఎంత మంచి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేసామంటే 1,93,000 రూపాయలు
పర్ సెమిస్టర్ ఫీజు అనేది మాత్రమే సెమిస్టర్ వైజ్ కట్టుకుంటే పిల్లలు మెడికల్ డాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇది వరల్డ్ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది. ఇక్కడ 10 మందికి అంటే గ్రూపు, అక్కడ డిఫరెంట్ కాలేజెస్లో ఏమవుతుందంటే అండి, 100 మందిని స్టూడెంట్స్ ఒక హాల్లో కూర్చోబెట్టి లెక్చర్స్ కానీ ప్రాక్టికల్స్ ఇస్తారు. మాకు ఇక్కడ ఈ కాలేజీలో గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 8 మినిమము, మ్యాక్సిమం 12 మంది కన్నా ఎక్కువ మంది కాకుండా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రేషియో అనేది 1:10 విధంగా వెళ్తుంది. మనకి మన దేశంకి అంటే చాలా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నార్మ్స్ ప్రకారము ఒక డాక్టర్ 250 నుంచి 300 పేషెంట్స్ని చూసే పరిధి అనేది కేటగిరీ చేసింది. మన దేశంలో ఒక డాక్టర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ 1,500. కొన్ని రాష్ట్రాల్లో అయితే మనకి మణిపూరు, అస్సాము, కాశ్మీర్లో అయితే 1:5,000 కూడా ఉంది. డాక్టర్స్ కూడా చాలా ఉంది, మనకి చాలామంది డాక్టర్స్ కావాలి. ఆ విధంగా మనం ఏమవుతామంటే మనకి ఎవరైతే డాక్టర్స్ కావాలనుకుంటున్నారో మన పిల్లలు, వీఆర్ వెల్కమింగ్ టు గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వేర్ ద సెక్యూరిటీ ఈజ్ వెరీ గుడ్ అండ్ దెన్ ద స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్తారో దే ఆర్ వెరీ హ్యాపీ. వచ్చి ఇక్కడేమో అన్ని హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. పీజీకి యూఎస్ఏ యూకే కూడా వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మేము ఇప్పటి వరకు 3,500 మంది స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ మొత్తం గుడ్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. ఇంకానేమో మనకి ఇక్కడ ఈ కాలేజ్ స్టాండర్డ్స్ ఆర్ యూరోపియన్ స్టాండర్డ్స్. ఇక్కడ చదివిన తర్వాత స్టూడెంట్స్ కెన్ ట్రాన్స్ఫర్ టు యూకే, యూఎస్ఏ, పీజీస్ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కానీ దే కెన్ గో హెడ్ ఎనీవేర్. పేరెంట్స్ అందరూ ఈ ఒక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఈరోజు సదస్సు స్పాట్ అడ్మిషన్స్గా ప్లస్ ఇక్కడున్న నెల్లూరులో పేరెంట్స్ అందరికీ అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈటాకి మేము నెల్లూరుకు వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెస్ అండ్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జడ్ శ్రీనివాసరెడ్డి, న్యూ నేతాజీ ZSR స్కూల్ అండ్ కన్సల్టెన్సీ. నేను 1993 స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా బాబు జడ్ రాజశేఖర్ రెడ్డి 2014 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి మెడికల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రైవేట్ కాలేజీలు కాబట్టి అని చూస్తే దాదాపు 1,00,000 ఉన్నటువంటి ఆ రోజు డొనేషన్స్ను మాకు మెడికో అబ్రాడ్ అనే సంస్థ ఒక దిక్సూచిలాగా నాకు ఆ రోజు అందుబాటులోకి వచ్చింది. మరి ఒక పేరెంట్ మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచే వాళ్ళతో ప్రయాణం చేస్తూ మరి మంచి ఎడ్యుకేషను, మంచి సర్వీస్తో పాటు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మరి 2017 మా బాబు హైదరాబాద్లో ఫ్లైట్ దిగినప్పుడు పాస్పోర్ట్ తర్వాత బస్సులో పోగొట్టుకోవటం జరిగింది. అప్పుడు 45 డేస్ హాలిడేస్లో వచ్చారు. మరి అప్పుడు 45 డేస్లో మళ్ళీ మరి పాస్పోర్ట్ తెప్పించి మరి వాళ్లకు వీసా కూడా తెప్పించేసి మళ్ళీ కాలేజీకి పోయే విధంగా చేసినటువంటి సంస్థ మరి మెడికో అబ్రాడ్. ఎందుకని చెప్తున్నా అంటే సర్వీస్లో చాలా వరకు మనం ఇక్కడ నెల్లూరులోనో లేకపోతే హైదరాబాద్లో ఉంటేనే మన స్కూల్స్ కావచ్చు లేకపోతే ఏదో ఇబ్బంది పడుతుంటాం. మన బాబు ఇతర దేశాలు పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతారో వీళ్ళు చేర్చుకొని మరి మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అటువంటి కాకుండా వీళ్ళు ఈ 6 ఇయర్స్ కూడా వారితో ప్రయాణం చేస్తూ పేరెంట్తో అట్లా స్టూడెంట్స్తో అందరితో కూడా ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 2019 మా బాబు ఇక్కడికి FMG ఎగ్జామ్ రాయటం కోసం వచ్చాడు. అప్పుడే కరోనా బయటపడింది. తర్వాత ఒక 6 మంత్స్ ఇక్కడ మనకు ఒక హౌస్ సర్జను మిగిలిపోయి ఉంటే అది వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్లు తీసుకొని ఇక్కడ పర్మిషన్ తీసుకొని మన ఏసీ సుబ్బారెడ్డి ఒక మెడికల్ కాలేజీలో 6 మంత్స్ హౌస్ సర్జన్ చేయటం కూడా జరిగింది. తర్వాత మా బాబు అక్కడికి పోకుండానే ఈ సర్టిఫికేట్లన్నీ ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది. 6th ఇయర్లో లాస్ట్లో 6th ఇయర్లో ఉన్నది. తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత సర్టిఫికేట్లు కావచ్చు ఏమైనా కూడా వాళ్ళన్నీ తెప్పించేసి మా బాబు ఈరోజు MD కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో MD చేస్తున్నాడు. మరి ఎటువంటి అపోహలు సంస్థ మీద కావచ్చు వీళ్ళ మీద కావచ్చు పెట్టుకోకుండా మనము ధైర్యం చేసి పోవటానికి అవకాశం ఉంది. మరి నేను ఈ సంవత్సరం వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను ఈ కన్సల్టెంట్స్ నెల్లూరులో మరి ఎడ్యుకేషన్ హబ్గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ చేయటానికి ఏమైనా చెప్పినప్పుడు నేను వారితో ఒక నేరుగా అన్వర్ సార్ గారు పోయి మరి మొన్న ఈ మధ్య వాళ్ళతో టైఅప్ చేసుకొని మా ఫ్రాంచైజీలాగా ఇక్కడ సంస్థను పెట్టినాం. మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా ఏమైనా కూడా మేము ఇక్కడ నెల్లూరులో అంటే పేరెంట్స్కు ఇది చేయటానికి మేము రెడీగా ఉంటాము. మరి అదేవిధంగా మాకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు.
మరి ఈరోజు ఈ సంస్థ ఇక్కడికి వచ్చినందుకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి పేరుపరం మెడికల్ ఒక పేరెంట్స్కి, తర్వాత అదేవిధంగా మా కొలీగ్స్కి, మరి మీడియా మిత్రులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఆండ్రూ గారు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషము. మరి అదేవిధంగా రాజారాం సారు, మరి మెడికా బ్రాడ్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అన్వర్ బాష. నాకు క్రాంతి స్కూల్ అని నవాపేటలో స్కూల్ ఉంది. అలాగే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. మరి ఈ మెడికో అబ్రాడ్ అనే సంస్థ ద్వారా గత 21 సంవత్సరాలుగా ఎంతోమంది డాక్టర్లుగా, ఎంతోమంది పిల్లల్ని మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఈ సంస్థ, మరి దానికి నన్ను పరిచయం చేసింది మా మిత్రుడు జడ్ శ్రీనివాసరెడ్డి. మరి తర్వాత నేను వారి దగ్గరికి హైదరాబాద్లో వాడి సంస్థని చూడడానికి వెళ్ళడం జరిగింది. ఎంతో నిజాయితీగా, లాభాపేక్షతో సంబంధం లేకుండా పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో వీళ్ళు ఎంతోమంది డాక్టర్స్ని 21 సంవత్సరాలుగా ఎటువంటి అలిగేషన్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మంచి చేయాలనే చాలా గొప్ప ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 సంవత్సరాలు చైనాలో చదివించి, అక్కడ చైనీసు జపనీస్ లాంగ్వేజ్ని నేర్పించి, 3rd ఇయర్లో జపాన్లో వాళ్ళని చేర్పించి, ఎందుకంటే జపనీస్ లాంగ్వేజ్ రాకుండా అక్కడ అడ్మిషన్ ఇవ్వరు కాబట్టి అక్కడ చేర్పించి, అట్లే చదువుకుంటూనే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా, జాబ్ కూడా ప్రైవేట్గా చేసుకుంటూ, అంతకుముందు తీసుకున్న ఏవైతే రుణాలు ఉంటాయో అంటే చదువుకోవడానికి అవి తీర్చుకుంటూ, ఇంకా రుణం బయట అప్పులు చేయకుండా, ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోకుండా అలాంటి వసతి కల్పిస్తూ, అలాగే 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దాదాపు 30 లక్షల సంవత్సరానికి ప్యాకేజీతో వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించే పరిస్థితిని కూడా తీసుకురావడం, ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మరి మెడికో అబ్రాడ్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంట్కి చేరే విధంగా మిత్రులందరూ దీనికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే దీనికి బెలారస్ నుంచి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా ఆండ్రూ గారు, డీన్ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి అంత దూరం నుంచి ఆయన తన మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియజేయడానికి, అది కాకుండా 10 మంది మాత్రమే ఒక క్లాస్ రూమ్కి అనేది చిన్న విషయం కాదు. నేను ఒక సంస్థను రన్ చేస్తున్నాను, 10 మందితో చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా మెడికో అబ్రాడ్ వాళ్ళు ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించకుండా ఈ ప్రభుత్వ సంస్థలు మాత్రమే తీసుకోవడం ఒకటి, అది కాకుండా మనకి ఎలాగైతే సివిల్ స్కోర్ ఉంటుందో 900 పాయింట్లకి 750 దాటితేనే మంచి స్కోర్ అని పరిగణనలోకి బ్యాంకులు ఎలా తీసుకుంటాయో, అలాగే 1500 పాయింట్స్ ఈ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో బెలారస్ అనేది కూడా దాదాపు 700 పైచీలకు పాయింట్స్లో ఉంటా, ఓకే సార్, ఉంది అది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అలాగా మనకి అలాంటి పేరెన్నిక యూనివర్సిటీస్ దాదాపుగా లేవనే చెప్పుకోవచ్చు మన భారతదేశంలో. మన దురదృష్టం అది. మరి ఇలాంటి అవకాశాన్ని మెడికో అబ్రాడ్ వాళ్ళు కల్పించడం నిజంగా మన పిల్లలందరికీ ఒక వరం. దీని అందరికీ అందరి ప్రోత్సాహం అవసరము. మా వంతుగా నెల్లూరులో మేము ఆ పిల్లలకి అవసరమైనన్ని చేయడానికి రెడీగా ఉన్నాము. దయచేసి మీరంతా ఇది తల్లిదండ్రుల వద్దకి చేరే విధంగా మీరు సహకరిస్తానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మెడికో అబ్రాడ్ వారికి, డీన్ గారికి, పాతికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు అందరికీ శుభాభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా
చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.